అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు మొలకల చెరువు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఇసుక డంపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో హండ్రీనివ గండికోట అడవి నాయన చెరువు పల్లె రిజర్వాయర్ పనుల నిమిత్తం పిఎల్ఆర్ టిప్పర్లతో ఇసుక తరలించి రెడ్డివారి పల్లి దగ్గర నిల్వ చేశారు. అయితే ఆ పనులు నిలిచిపోయాయి. ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వాటిని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇసుక కొండలను అయితే అధికారులు సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, గండికోట నుంచి అలాగే హండ్రీ నివా కాలువకి నీటిని అనుసంధానం చేసి అక్కడి నుంచి కాలువ లైనింగ్ పనులట్టు దానికి సంబంధించిన పనులకు సంబంధించి ఇసుక అవసరం ఉంటుందని గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక తవ్వకాలకు సంబంధించి కాంట్రాక్ట్లు తీసుకోవడం జరిగింది. ఆ మేరకు పక్కనే ఉన్నటువంటి పెన్నా నది కానీ చిత్రావతి నదుల నుంచి పెద్ద ఎత్తున లారీలతో ఇసుక తీసుకువచ్చి మొలకల చెరువు సమీప ప్రాంతాల్లో నిల్వ ఉంచడం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటి మీద విచారం జరిపి ఇసుక ఎక్కువ పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడ డంప్ చేశారు కాబట్టి ఈ డంప్ను సీజ్ చేసి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇక్కడ నుంచి తరలించకుండా చర్యలు చేపట్టాలని కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి జిల్లా మైనింగ్ అధికారులు ఇసుకను మొత్తం సీజ్ చేస్తున్నట్టు ప్రకటించి దానికి సంబంధించి ఒక భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన స్టెప్ తో పాటు స్థానిక పోలీసులు కూడా బాధ్యతలు అప్పగించారు. మాదిరి థ్యాంక్ యూ హరిబాబు.